Hey guys, welcome back to our YouTube channel, Biology Career Guidance. Okay, मैंने को APPG set counselling start out I think results गुड़ा थोड़े लोने release आई पोता ही. I think ये video अच्छा रहा पल results गुड़ा अच्छे से time मोले रहा नक्कते लिया दू. But still, so कोई ला results आ कुंटे उस ताई अच्छी इंटे अच्छे साई. Okay, so मैंने माये ते ये video द्वारा ने मिको का idea ने share जस को आलान कुंटना नो. सो మనం మన యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే పీజీ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఏ పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్న దాని గురించి చెప్పాలి అని అనుకుంటున్నా బికాజ్ దిస్ ఇస్ అ మస్ట్ అండ్ దిస్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు కన్సిడర్ బికాజ్ చాలామంది పిల్లలు ఏం చేశారంటే నా ఫ్రెండ్ కాలేజీలో చేరుతున్నాడు కదా నేను కూడా వాడితో పాటు ఆ కాలేజీలోనే చేరుతా यह कॉलेज कॉलेज की पोकोटे येमारे ने कॉलेज चेरता कॉलेज मंट दर ने कॉलेज चेरता कॉलेज अम्मा मंटारे कॉलेज चेरता सो इलांट वो सो यू नीड टू चूज ए कॉलेज दैट्स गुड फॉर युवर स्टडी फर्दर मे फ्यूचर अभी मंजे कॉलेज ने मैं सेलैक्टन ओके सो काबी कॉलेज चूजी అన్నది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ అయితే డూ సమ్ రీసెర్చ్ పిహెచ్డి చేయండి కాలేజ్ సెలక్షన్ రిలేటెడ్ గా PhD చేయండి అంటే అర్థం ఏమి అంటే ఇప్పుడు మీకు APPG సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది మీకు ఒక ఐడియా ఉంటది అండ్ దెన్ మీకు ఏ కాలేజ్ మీకు మంచి మార్క్స్ వస్తాయి అని మీకు అనిపిస్తే ఆబ్వియస్ గా మీరు మీకు ఏ కాలేజ్ వస్తది అన్నది మీ చేతుల్లోనే ఉంటది సో కాబట్టి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఏ కాలేజెస్ మంచిగా ఉన్నాయి అంటే మీ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ప్రకారం ఇప్పుడు మీరు సైన్స్ గ్రూప్స్ కి చెందిన వాళ్ళైతే ల్యాబ్ ఫెసిలిటీస్ ని చూసుకోవాలి వాటి గురించి కూడా చెప్తాను సో మీ సబ్జెక్ట్ ప్రకారము లాంగ్వేజెస్ అయితే లాంగ్వేజెస్ కామర్స్ అయితే కామర్స్ అలాగా మీ సబ్జెక్ట్ ప్రకారము టోటల్ 14 యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీ బెస్ట్ లేదు మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు ప్రైవేట్ యూనివర్సిటీ లో ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అందులో అయినా సరే నంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి ఏది టాప్ 5 యూనివర్సిటీస్ ఏవి ఉన్నాయి అన్నవి మీరు కొంచెం రీసెర్చ్ చేసి వాటిని అరేంజ్ చేసుకోండి ఆర్డర్ లో దెన్ ఒక్కొక్క యూనివర్సిటీ గురించి మీరు కొంచెం వరకు రీసెర్చ్ చేయాల్సి ఉంటది ఏమా రీసెర్చ్ అంటే ఆ యూనివర్సిటీలో మీరు చేరాలనుకుంటున్న కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి రెగ్యులర్ సీట్లు ఎన్ని ఉన్నాయి పేమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయి మీకు అక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది మీరు ఫస్ట్ చేయాల్సిన రీసెర్చ్ పాయింట్ ఒకటి రైట్ సో అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ దట్ ఒకవేళ మీరు సైన్స్ గ్రూప్ కి చెందిన పిల్లలు అయ్యింటే అంటే సైన్స్ గ్రూప్ కి చెందిన స్టూడెంట్స్ అయ్యింటే యు నీడ్ టు కన్సిడర్ ది ల్యాబ్ ఫెసిలిటీస్ సో ల్యాబ్ ఫెసిలిటీస్ ఆర్ ద మస్ట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ ఎనీ లైఫ్ సైన్సెస్ అయినా కెమికల్ సైన్సెస్ అయినా ఐ థింక్ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకు కూడా చాలా అవసరం ఉంటది కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళకు కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి మస్ట్ ఉండాలి సో ల్యాబ్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బయోటెక్నాలజీలో మనకి ఏం ఇంపార్టెంట్ మనకి ఫర్దర్ జాబ్ ఎక్కడ వస్తుంది ల్యాబ్స్ లోనే కదా జాబ్ వస్తుంది సో నాకు ల్యాబ్ నాలెడ్జ్ అన్నది ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది జీరో శూన్యం ఉంది నేను ఫర్దర్ జాబ్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతాను ఏం చేయలేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సో కాబట్టి మంచిగా ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మంచి జాబ్ దొరుకుతుంది ఈజీగా రైట్ సో అందుకు సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకు ఆ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్న యూనివర్సిటీలో ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నవి మంచిగా ఉన్నాయా లేదా సో మీరు ఒక 4 యూనివర్సిటీస్ మీ టాప్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది కదా 4 యూనివర్సిటీస్ 5 యూనివర్సిటీస్ రెడీ చేసుకుంటారు కదా రీసెర్చ్ చేయడం కోసం ప్రతి యూనివర్సిటీలో ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి
మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు కాలంలో అయితే ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మా టైంలో అయితే అవన్నీ ఏవి లేవు. వీ నీడ్ టు గో అండ్ ఎంక్వైర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి, ఎవ్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళి. అక్కడ సీనియర్స్ పిల్లలు చదువుకుంటుంటారు కదా, వాళ్ళని వెళ్ళి అక్కడ ల్యాబ్ చేయిస్తారా, అన్న ల్యాబ్ చేయిస్తారా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, మంచిగా ఉన్నాయా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అని కనుక్కునే వాళ్ళం. మీకు ఇప్పుడు అంతా కూడా అవసరం లేదు. మీ సీనియర్స్, మీ డిగ్రీలో సీనియర్స్ ఉంటారు, లేదంటే మీ స్కూల్ మేట్స్ సీనియర్స్ ఉంటారు, అలాగే ఎవరైనా ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ల్యాబ్ అన్నది చేయిస్తారా లేదా అన్నది తెలుసుకోండి. సో అండ్ దెన్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలి. యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ మంచిగా లేవు, మంచిగా ఉంటాయి అని అడుగుతున్నారు. సో కొన్ని కొన్ని యూనివర్సిటీస్ మంచిగా ఉన్నా లేకపోయినా, యూనివర్సిటీని రూల్ చేసేది VCA అయినా, మనకు ఇంపార్టెంట్ అయినది డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టుకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది యూనివర్సిటీలో. ఓకే, సో ఇప్పుడు బయోటెక్నాలజీకి ఒక బిల్డింగ్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటాం. సో ఈ డిపార్ట్మెంట్ ఎలాగుంది అన్నది మనం చూసుకోవాలి. సో యూనివర్సిటీ ఒక్కొక్కసారి మంచిగా రన్ అవ్వకపోయినా, కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా మంచిగా ఉంటాయి. సో మీరు అదే నేను చెప్తున్నది, రీసెర్చ్ చేసే దాంట్లో డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేదా అని కనుక్కోవడం మీ బాధ్యత. ఓకే, దెన్ టీచింగ్ ఫెసిలిటీస్, ఆబ్వియస్గా ఇంకా మీరు టీచింగ్ అన్నది మంచిగా చేస్తున్నారా లేదా అన్నది కనుక్కోవాల్సి ఉంటుంది. ఎలాగ, బై సీనియర్స్. సో సీనియర్స్కి అడగాలన్నమాట, వాళ్ళు ఎలాగ టీచ్ చేస్తున్నారు, పవర్ పాయింట్ బేస్డ్గా టీచ్ చేస్తున్నారా, బ్లాక్ బోర్డ్ టీచింగ్ చేస్తున్నారా, ఇంగ్లీష్లో టీచ్ చేస్తారా పూర్తిగా, తెలుగులో చెప్తారా, ఏ మీడియంలో వాళ్ళు టీచ్ చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిమంది తెలుగు మీడియం పిల్లలు ఉంటారు కదా, పూర్తిగా ఇంగ్లీష్లో వెళ్ళిపోయినారు అనుకోండి, యూ నీడ్ టు పికప్, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే. సో ఈ విధంగా ఆ టీచింగ్ అన్నవి ఎలా జరుగుతుంది ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలో మీకు కావాల్సిన డిపార్ట్మెంట్లో. మనకు వేరే డిపార్ట్మెంట్స్తో పని లేదు, మనం చేరాలనుకుంటున్న డిపార్ట్మెంట్తోనే మనకు పని. ఓకే, సో మీరు చూస్ చేసుకున్న 4 యూనివర్సిటీలు, ఆ 4 యూనివర్సిటీలో 4 డిపార్ట్మెంట్లు మీరు చేరాలనుకుంటున్నవి. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారు, ఆ టీచింగ్ ఫెసిలిటీస్ అన్నవి ఎలా ఉన్నాయి, పవర్ పాయింట్ మోడ్లో చెప్తారా, బ్లాక్ బోర్డ్తో చెప్తారా, అలాంటివన్నీ తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయింది ఏమి అంటే, నోట్స్. సో చాలా యూనివర్సిటీస్ మీకు నోట్స్ ప్రొవైడ్ చేయవు. సో యూనివర్సిటీలో మీరు ఎంటర్ అయిపోతానే, పీజీకి ఎంటర్ అయిపోతానే యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. సో కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ కోసం మీరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూనివర్సిటీలో ఉంటే, అదే డిపార్ట్మెంట్లో చదువుతా ఉంటే, మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మీ సీనియర్స్ నుంచి ఆ నోట్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు ఈజీగా. సో కాబట్టి నోట్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దెన్ ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ లైబ్రరీ. ఒకవేళ ఎవరు మీకు నోట్స్ ఇవ్వలేదనుకోండి, లైబ్రరీ మంచిగా ఉందనుకోండి, ఈజీగా మీరే పోయి లైబ్రరీలో నుంచి బుక్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే, సో దీస్ ఈ పాయింట్స్ నేను ఇక్కడ మర్చిపోయినా మెన్షన్ చేయడం. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీ పీజీ లైఫ్లో మొత్తంలో. ఓకే, దెన్ హాస్టల్ ఫెసిలిటీస్. ఎవరైనా సరే మీరు కోరుకున్న యూనివర్సిటీ మీ జిల్లాలోనే ఉండాలి అని లేదు, పక్క జిల్లాలో ఉండొచ్చు. సో ఆబ్వియస్గా మీరు వేరే యూనివర్సిటీ, మీ నాన్ లోకల్ యూనివర్సిటీకి వెళ్ళాలి అని అంటే, అప్పుడు మీకు ఖచ్చితంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలి. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది మీరు కనుక్కోవాలి. ఆబ్వియస్గా హాస్టల్లో ఫుడ్ అన్నది సరిగ్గా లేదనుకోండి, మీరు అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం. 2 ఇయర్స్ మంచి ఫుడ్ లేని ఒక హాస్టల్లో సర్వైవ్ అవ్వడం మాత్రం చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, 4 యూనివర్సిటీస్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇది కూడా ఎలా తెలుస్తుంది అగైన్ అంటే, ఒకసారి హాస్టల్ దగ్గరికి వెళ్తే హాస్టల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ జనాలు, వాళ్ళని అడగచ్చు వాటర్ ఫెసిలిటీ ఎలాగ ఉంటుంది, ఒక రూమ్కి ఎంతమంది ఉంటారు, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ, పవర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, దెన్ ఫుడ్ ఎట్లాగుంటుంది, ఏ ఏ టైమ్స్లో మమ్మల్ని బయటికి అలౌ చేస్తారు, ఈ పర్మిషన్స్ ఎట్లాగుంటాయి, మాకు రూమ్ ఇస్తారా, ఒక రూమ్కి ఎంతమంది ఉంటారు, ఇవన్నీ మీకు కొంచెం వరకు నాలెడ్జ్ అన్నది వస్తుంది అన్నమాట. సో కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ గురించి, ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ పక్కనే ఖచ్చితంగా హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళి మీరు హాస్టల్ ఫెసిలిటీస్ కనుక్కోవడము ది బెస్ట్ ఆప్షన్ అండ్ ది ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు డూ. బికాజ్ మీరు ఏదో హాస్టల్లో కనుక్కోకుండా హాస్టల్లో జాయిన్ అయిపోయి అక్కడ ఫుడ్ పడక హెల్త్ అంతా పాడు చేసుకొని స్టడీస్ డిస్కంటిన్యూ చేసి ఇదంతా వద్దు. సో మనం ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, 4 యూనివర్సిటీలు. సో 4 యూనివర్సిటీల లిస్ట్ ఉంది నా దగ్గర. సో 4 యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా లేదు,
యాజ్ వెల్ యాజ్ ఇంట్లో ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, యాజ్ వెల్ యాజ్ ఇంట్లో టీచింగ్ కూడా మంచిగా లేదు. సో నేనేం చేస్తా, దీన్ని కొట్టేస్తా ఆ విధంగా. సో మీకు టిక్ పెట్టుకుంటా పోతే మీకే అర్థమవుతుంది. అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే తప్పు లేదు, ఎక్కిరియచ్చు మిమ్మల్ని మీ ఫ్రెండ్స్, ఏంది లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నావు అని చెప్పేసి. బట్ ఫర్దర్ ఫ్యూచర్ అన్నది మీదే ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ఆ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ని ఆఫర్ చేస్తుందా, ఫీ రియంబర్స్మెంట్ని ఎంప్లాయ్ చేస్తుందా, ఇవన్నీ కనుక్కోవాలి. కొన్ని యూనివర్సిటీస్కి కొన్ని యూనివర్సిటీస్ కొన్ని స్కాలర్షిప్స్ని ఆఫర్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ కొన్ని స్కాలర్షిప్స్ని ఆఫర్ చేయవు. సో కాబట్టి అన్ని స్కాలర్షిప్స్ని అది ఆఫర్ చేస్తారా, ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఆఫర్ చేస్తారా లేదా అన్నవి తెలుసుకోవాలి. అలాగని చెప్పేసి పేమెంట్ సీట్కి మళ్ళీ స్కాలర్షిప్స్ ఎవ్వరు, ఏ యూనివర్సిటీ ఆఫర్ చేయదు ఇండియాలో. ఓకే, సో రెగ్యులర్ సీట్కి స్కాలర్షిప్స్ అన్నవి ఆఫర్ చేస్తారా అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్, ర్యాంకింగ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ. ర్యాంకింగ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎందుకు అవసరము అని అంటే, బికాస్ ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పిహెచ్డీ చేయాలి అని అనుకోండి, మీరు ఏ యూనివర్సిటీలో మీ పీజీ కంప్లీట్ చేశారు ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎంత ఉంది అని చూస్తారనమాట. అంటే ఫారిన్ యూనివర్సిటీస్లో చేయాలి అని అనుకుంటే, సో కాబట్టి ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మంచిగా లేకపోయినా టీచింగ్ యాజ్ వెల్ యాజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ మంచిగా ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని కన్సిడర్ చేయడం ది లీస్ట్ ఆప్షన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆప్షన్ టు కన్సిడర్ అనమాట. ఓకే, దెన్ చాట్ విత్ యువర్ సీనియర్స్. సో ఈ విషయాలన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి, మీ సీనియర్స్తో మాట్లాడడం వల్ల తెలుస్తాయి. సీనియర్స్ యాటిట్యూడ్ చూపిస్తారు అని అంటారు. సీనియర్స్ యాటిట్యూడ్ చూపించినా ఏం చూపించినా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీ సీనియర్స్తో మాట్లాడడం అన్నది మస్ట్. సో మీ సీనియర్స్తో మాట్లాడితే ఆ డిపార్ట్మెంట్ తీరుతెండలు ఏంటి, ఆ డిపార్ట్మెంట్ ఎట్లా రన్ అవుతుంది యాక్చువల్గా, స్ట్రిక్టా లూజా అన్నది తెలుస్తుంది, అటెండెన్స్ ఎట్లుంటుంది అన్నది తెలుస్తుంది. అంటే రోజు కాలేజ్కి రావాలా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ని మనం మెయింటైన్ చేయాలి, యూనివర్సిటీ టైమింగ్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లాగో ఉంటాయి, టీచింగ్ ఎట్లా ఉంటుంది, ల్యాబ్ ఎట్లుంటుంది, ఇదంతా మనకు సీనియర్స్తో మాట్లాడితేనే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లొకేషన్. సో మీరు చేరాలి అనుకుంటున్న ఆ డ్రీమ్ యూనివర్సిటీ ఎక్కడుంది, మీకు దగ్గరలో ఉందా మీకు దూరంగా ఉందా అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాల్సిందే. సో మీకు చాలా దూరంగా ఉన్న యూనివర్సిటీ చూస్ చేసుకుంటే అమ్మాయిలకు చాలా ప్రాబ్లం అవుతుంది, అబ్బాయిలకు కూడా ప్రాబ్లం అవుతుంది కాదని కాదు, బట్ స్టిల్ దే విల్ మేనేజ్ టు గో అనమాట. సమ్హౌ అబ్బాయిలు ఎలాగైనా వెళ్ళిపోతారు, అమ్మాయిలు అంతా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కదా. సో కాబట్టి ఆ యూనివర్సిటీ మీకు ఎక్కడ లొకేట్ అయ్యింది, మీ పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని వచ్చి విజిట్ చేసే వీలు ఉందా లేదా అన్నది మీరు చూసుకోవాలి. అండ్ ఎలాగ రీచ్ అవ్వడం ఎలాగా అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ మీరు డే స్కాలర్స్గా ఉంటే యూనివర్సిటీకి, డే స్కాలర్స్ అంటే తెలుసు కదా, రోజు కాలేజ్కి పోయి రావడం హాస్టల్లో ఉండకోకుండా. సో మీకు ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ ఆటోస్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయా ఎనీ టైమ్ 24 అవర్స్ అన్నది మీరు తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే మనకు తెలీదు సిచ్యువేషన్స్ ఎట్లొస్తాయో. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా రాత్రిపూట్ల రీచ్ అవ్వాలి ఎక్కడికన్నా అని అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదనుకోండి, అగైన్ ప్రాబ్లం అయిపోతుంది. సో కాబట్టి ఎక్కడ లొకేట్ అయింది, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు ఎట్లాగా ఏ మీడియంలో టీచ్ చేశారు, ఇంగ్లీషా తెలుగునా, ఇంగ్లీష్ తెలుగునా, అంటే కాంబినేషన్లో యూజ్ చేస్తారా, హిందీ మాట్లాడతారా అక్కడ, తెలుగు మాట్లాడతారా, బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ కర్నూల్ అండ్ హైదరాబాద్ ఎక్కువగా ఉర్దూ మాట్లాడతారనమాట. సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్ లాంగ్వేజ్ యూ కెన్ నాట్ సక్సీడ్, రైట్? సో చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడాలి కదా ఆబ్వియస్గా మనం. సో అక్కడ ఏ విధంగా టీచ్ చేస్తారు, ఏ మీడియంలో టీచ్ చేస్తారు, ఆబ్వియస్గా మీకు చదివేది ఇంగ్లీష్ మీడియమే కాదని కాదు, బట్ కొన్ని కొన్ని పాయింట్స్ని అర్థం చేసుకోవాలంటే మనకు తెలుగులోనే కదా అర్థమవుతుంది. మన ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశమే అది కదా. సో అందుకోసం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మీరు తెలుసుకొని తీరాలి, ఏ మీడియంలో టీచ్ చేస్తారు ఇక్కడ అని. అండ్ ఆ యూనివర్సిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మీరు అవేర్గా ఉండాలి. సో ఆ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అంటే టైమింగ్స్ ఎట్లాగా, అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లాగున్నాయి అన్నవి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే మీరు ఏదో ఒక తప్పు చేసేసి నువ్వు తప్పు చేసినావు అని అంటే నీకు రూల్స్ తెలియవా అని అంటారు అనమాట. సో కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీరు చాలా చాలా అవేర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్
అక్కడ ర్యాగింగ్ జరుగుతుందా, ర్యాగింగ్ని ఎరాడికేట్ చేస్తున్నారా, ఎవరెవరు మనకు హెల్ప్ చేస్తారు, ఎన్ఎస్ఎస్ ఉందా, ఎంసిసి ఉందా, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఉందా, దెన్ ఎస్సీ ఎస్టీ సెల్ ఉందా. సో మనకు ఏమైనా జరిగితే మనకు కాపాడడానికి ఎవరైనా ఉన్నారా అన్నది మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీకు అవేర్గా ఉండాలి మీరు. ఓకే, దెన్ ప్లేస్మెంట్స్. ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ మీకు ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేయదు, ఆల్మోస్ట్ ఆల్ 99% ప్రొవైడ్ చేయదు. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎవరు మనల్ని కంపెనీస్ని తీసుకొని వచ్చి ప్లేస్మెంట్స్ క్రియేట్ చేయరు. బట్ మీకున్న అడ్వాంటేజ్ ఏమంటే, మీరు గవర్నమెంట్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేస్తే ఒక 1 మంత్ ఆఫ్ జాబ్ సెర్చ్ చేశారనుకోండి, ఈజీగా జాబ్ దొరికేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏవైనా కంపెనీస్లో. ఓకే, కాబట్టి మీరు ప్లేస్మెంట్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యు నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్ అన్నమాట. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టుకుంటే జాబ్ వద్దన్నా వస్తుంది. మీరు ప్లేస్మెంట్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లక్షలు లక్షలు పోసి ప్రైవేట్ యూనివర్సిటీలో చేరేసి ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి అంటే సరే, మీ ప్లేస్మెంట్స్లో జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకు నాలెడ్జ్ అన్నది 0 ఉందనుకోండి, మీరు ఆబ్వియస్గా అక్కడ సర్వైవ్ అవ్వలేరు. సో కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ అ మస్ట్. మీకు నాలెడ్జ్ ఉంటే ఎవరైనా రిక్రూట్ చేసుకుంటారు, మీరే జాబ్ ఓన్గా క్రియేట్ అన్న చేసుకోవచ్చు. నాలెడ్జ్ హ్యాస్ దట్ పవర్ అన్నమాట. సో కాబట్టి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ కాలేజ్ ఫీ. సో కాలేజ్ ఫీ ఎంత ఉండొచ్చు, పేమెంట్ సీట్ అయితే ఎంత ఉంటుంది, రెగ్యులర్ సీట్ అయితే ఎంత ఉంటుంది ఆ యూనివర్సిటీకి అన్నది మీరు అవేర్గా ఉండాలి. సో కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళంతకు వాళ్ళే ఫీజుని ఏం చేస్తారు, అరేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్. సో ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి అంటే యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ ది కాలేజ్ ఫీ, రైట్? సో ఎంత కాలేజ్ ఫీ కట్టాలి మనం పర్ ఇయర్, సో అంత అమౌంట్ మన వల్ల అవుతుందా కాదా, మన పేరెంట్స్ అంత అఫోర్డ్ చేయగలరా లేదా అన్నది మీరు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ చాలా అమౌంట్ ఆఫ్ ఫీ అక్కడ కట్టాల్సి వస్తే యూ కెన్ గో ఫర్ అనదర్ యూనివర్సిటీ అనమాట. ఓకే, దెన్ ఫీ రియంబర్స్మెంట్స్. సో ఒకవేళ మనం ఫీ కడితే రెగ్యులర్ సీట్ అన్నది మనకు వస్తే ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అన్నది మనకు ఫీ రియంబర్స్మెంట్ ద్వారా మనం కట్టిన ఫీని మనకు ఎనికి ఇస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలి. సో ఇస్తుంది అని అనుకుంటే ఆ యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవాలి, రైట్? దెన్ లిజన్ టు యువర్ పేరెంట్స్. దిస్ ఈజ్ అ మస్ట్ అండ్ టు డూ థింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ చెప్పిన మాటని అస్సలు వినరు. సో పేరెంట్స్ చెప్పిన మాటని ఎందుకు వినాలి అని అంటే, సో మీకు వాళ్ళకు వాళ్ళు మీకంటే ఎక్కువ లైఫ్ని చూశారు, రైట్? మీరు చాలా చిన్న పిల్లలు, రైట్? మీకు మెచ్యూరిటీ ఉందని మీరు అనుకుంటారు, బట్ వీఆర్ స్టిల్ ఇమ్మెచ్యూర్ వెన్ కంపేర్ టు దెమ్. వాళ్ళు చాలా లైఫ్ని చాలా స్ట్రగుల్స్ని చూసినారు. ఈ లైఫ్ అన్నది ఎలాగుంటుంది, పీపుల్ అంటే మన చుట్టూ ఉన్న జనాలు ఎట్లుంటారు, వాళ్ళు ఎలాగ టైంని బట్టి మారిపోతారు అనేది వాళ్ళు చాలా చాలా అనుభవించింటారు. ఆ అనుభవించిన దాన్ని బట్టి మనకు సజెషన్స్ ఇస్తారు. మనం ఆ సజెషన్ ఫాలో అవుతామా లేదా అన్నది సెకండరీ, వాళ్ళు మనకు ఎందుకు చెప్తున్నారు అన్నది ఫస్ట్ వినాలి మనం. సో వింటే ఆబ్వియస్గా మనకే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ చాలా సోదిలాగా అనిపించచ్చు, లైక్ ఏంది ఇది అని అనిపించచ్చు. బట్ ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్తారు కదా, అప్పుడు మీకు అనిపిస్తుంది మా నాన్న చెప్పింది కరెక్టే, మా అమ్మ చెప్పింది కరెక్టే, అయ్యో నేను ఆ రోజు వినలేదు కదా. ఆ రిగ్రెట్స్ అన్నవి మనకు ఉండకూడదు. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అన్నది ఆలోచించండి. ఒకవేళ కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే ఆ ఒపీనియన్ని వాళ్ళ ముందర పెట్టండి. ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. మన పేరెంట్స్ అయితే మన చెడ్డని ఎప్పుడూ కోరుకోరు కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా మన చెడ్డని కోరుకుంటారు, కానీ మన పేరెంట్స్ అయితే మన చెడుని ఎప్పుడూ కోరుకోరు. వాళ్ళు ఎప్పుడు మన మంచి గురించి ఆలోచిస్తారు, మనకు ఒక చిన్న కష్టం రాకూడదని వాళ్ళు ఆలోచిస్తారు. సో కాబట్టి వాళ్ళ మాట వినడంలో తప్పు లేదు. మీకు ఇష్టం లేకపోయినా విని తీరండి, బట్ దట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఐ అష్యూర్ యూ దట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. వాళ్ళు ఏం చెప్పినా మీ మంచికే, మీ మంచి కోసమే చెప్తారు, మీ చెడ్డ కోరి చెప్పరు. కాబట్టి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, ఏ విషయమైనా సరే వాళ్ళకి అర్థం కాకుంటే అర్థం అయ్యేలాగా చెప్పండి. ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు, ఓకే సరే నేనున్నా, నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ ఏదో యూనివర్సిటీ చేరిపోయిందని చెప్పి నేను ఏమీ ఆలోచించకుండా నా ఆపలతో పాటు ఏదైనా యూనివర్సిటీకి జాయిన్ అయిపోయాను అని అనుకుందాము. రేపు పొద్దున జాయిన్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి, అప్పుడు నా పరిస్థితి ఏమి? ఆ పిల్లకి జాబ్ వచ్చి
ఆ పిల్ల వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమి, ఆ పిల్లకి పెళ్ళి అయ్యి ఆ పిల్ల వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమి. సో ఇవన్నీ కాదు మనకు, మన లైఫ్ అనేది మనకు ఇంపార్టెంట్. సో కాబట్టి మన లైఫ్ గురించి మనం ఆలోచించుకోవాలా. మీ పేరెంట్స్కి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు చెప్పిన సజెషన్స్ విని, మీ సీనియర్స్ చెప్పిన, మీ పెద్దవాళ్ళు చెప్పిన, మీ సీనియర్స్ చెప్పిన సజెషన్స్ విని ఒక మంచి డెసిషన్ తీసుకొని ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు చూస్ చేసుకున్న యూనివర్సిటీయే మన ఫర్దర్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, అర్థమైందా? సో కాబట్టి మన ఫ్యూచర్ అన్నది మన చేతుల్లో ఉంది, అది ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రిఫర్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఫస్ట్, ప్రిఫర్ ఫ్రీ సీట్ ఫస్ట్. అవన్నీ కాలేదు, అక్కడంతా మనకు సరిగ్గా లేదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ అ పేమెంట్ సీట్. ఓకే, సో అప్పుడు మీరు వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ అండ్ ఐ విష్ యూ ఆల్ గెట్ సెటిల్డ్ ఇన్ ఏ గుడ్ యూనివర్సిటీ గైస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. అంటిల్ నెక్స్ట్ వీడియో, if you like this video please hit the like button, subscribe the channel and share it with your friends. This is Gausha signing off. Bye bye.